rawat ya, Pak ya. కరోనా ఎఫెక్ట్ అనేది మన జగిత్యాల జిల్లా లోపల కూడా లేదనే ఉద్దేశంగా ఎక్కువ మంది మొదట్లో ఉన్న దానికంటే ఇప్పుడు రోడ్ల మీద ఎక్కువ రావడం జరుగుతూ ఉంది. కాబట్టి అందరికీ తెలియజేసేది ఏంటంటే మనకు గవర్నమెంట్ హాస్పిటల్ లోపల ఐసోలేషన్ హౌస్ లోపల ఇప్పుడు 14 మంది అబ్జర్వేషన్లో ఉన్నారు. అదేవిధంగా ఢిల్లీ నుంచి వచ్చినటువంటి కొరుట్ల మెట్పల్లి జగిత్యాలకు సంబంధించినటువంటి 38 మందిని కూడా ఉలాస ఐసోలేషన్ హౌస్లో అబ్జర్వేషన్లో ఉన్నారు. అదేవిధంగా జేఎన్టీయూలో కూడా ఒక 6 మెంబర్స్ ఉన్నారు. కాబట్టి అందరూ అబ్జర్వేషన్ రూమ్లోకి పోవాలనుకున్న వాళ్ళు మాత్రం రోడ్ ఎక్కండి. అది ఖచ్చితంగా 7 గంటల నుంచి వెళ్ళి పొద్దున్న 6 గంటల వరకు కర్ఫ్యూ విధించబడి ఉన్నది. ఎవ్వరు కూడా రోడ్ల మీద తిరగొద్దు, తిరిగి అనవసరంగా కరోనా వ్యాధి బాధిన పడద్దు అని చెప్పని నేను రిక్వెస్ట్ చేస్తూ ఉన్నా. కాబట్టి ఇన్ని రోజులు సహకరించారు ప్రజలందరూ, ఇప్పుడు కూడా సహకరించండి. సహకరించినట్టయితే ఎవరు కూడా కరోనా మహమ్మారి దానికి చిక్కకుండా ఉంటారు. కాబట్టి అందరికీ రిక్వెస్ట్ ఏంటంటే దయచేసి మీరు బయటకు వెళ్ళొద్దు, మీ పిల్లలు కూడా బయటకు వెళ్ళనియదు. అత్యవసరమైనటువంటి సరుకులు ఏమన్నా అవసరం ఉన్నట్టయితే మార్నింగ్ 6 గంటల నుంచి వెళ్ళి మీకు సాయంత్రం మధ్యాహ్నం వరకు దొరుకుతుంది. మీరు తీసుకొని వెళ్ళిపోయి మీరందరూ కూడా క్షేమంగా ఉండాలని చెప్పి కోరుకుంటూ ఉన్నాం. కాబట్టి అందరూ కూడా ప్రజలంతా సహకరించాలని చెప్పి రిక్వెస్ట్ చేస్తాం. రేపటి నుండి అట్లే కంటిన్యూగా తిరిగినట్టు అయితే ఉంటే పోలీసు వాళ్ళు సీరియస్గా యాక్షన్ తీసుకుంటారు. కాబట్టి అందరూ కూడా సహకరించాలని చెప్పని రిక్వెస్ట్ చేస్తున్నారు.